మాత్రం మొత్తం సిబిఐకి కేసు విచారణ చెప్పింది. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇద్దరు పోలీసుల విభాగానికి సంబంధించిన వారు కూడా సిట్లో మెంబర్లుగా ఉంటారు. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి సీనియర్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వారు ఒకరిని అపాయింట్మెంట్ చేస్తారనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తం ఐదుగురు సభ్యులకు సంబంధించి ఇక తిరుపతి లడ్డు కల్తీకి సంబంధించిన అంశంలో ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. ఇప్పటివరకు సిట్టు కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దర్యాప్తు చేసినప్పటికి కూడా సుప్రీంకోర్టు ఏ డైరెక్షన్ ఇస్తుందనే మేరకే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సిట్టు కూడా ఆ మేరకే వెయిట్ చేసింది. అందులో భాగంగానే ఈరోజు కేసు విచారణ సందర్భంగా కూడా జస్టిస్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథ్ ధర్మాసనం కూడా అదే అంశాన్ని స్పష్టం చేసింది. ఓవైపు కల్తీ పైన ముఖ్యంగా ఎవరైతే మనోభావాలను దెబ్బతీయకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీయకూడదు, దీన్ని ఒక రాజకీయ కేంద్రంగా మార్చకూడదు అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తుంది. మరోవైపు దీనిపైన అందరు డౌట్లను నివృత్తం చేసే విధంగా కూడా వైపు సిబిఐని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులకు సిట్టులో వారిని కూడా వారికి కూడా చోటు కల్పిస్తూ, మరోవైపు ఫుడ్ సేఫ్టీ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి వారిని కూడా ఇందులో విభాగం చేస్తూనే మొత్తం ఐదుగురు సభ్యులతో కూడిన ఒక స్వాతంత్ర దర్యాప్తు సంస్థకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మరోవైపు దీనికి సంబంధించి కాలపరిమితి ఏం లేదు, ఎప్పటిలోగా పూర్తి చేయాలి, ఎప్పటిలోగా దీనికి సంబంధించిన అంశంలో కల్తీ జరిగిందా లేదా, అసలు ఇప్పుడున్న లడ్డు క్వాలిటీ ఏ విధంగా ఉంది, లడ్డు నాణ్యత ఏ విధంగా ఉంది అనే అంశంలో కూడా ఈ కమిటీ పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది. ముఖ్యంగా సంబంధించిన అంశంలో చూస్తే కనుక లడ్డు కల్తీపైన పెద్ద ఎత్తున కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి నాటి సందర్భంలో ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన అంశాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చదివారు కాబట్టి ఖచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న అంశాన్నే స్పష్టం చేయడంతో ఇతరులంతా కూడా కోర్టుకు వచ్చిన నేపథ్యం ఏంటి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన సుదీర్ఘంగా వాదనలు వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్రా కూడా హాజరయ్యారు, ప్రధానంగా అదే అంశాన్ని చెప్పారు. ఒకవేళ అందరికీ సంబంధించిన మనోభావాలు చేయబట్టి దీన్ని నివృత్తం చేయాల్సిన బాధ్యత కూడా అధికారులపైన ఉంటుంది కాబట్టి ఇప్పుడు దర్యాప్తు సంస్థ కొత్తగా ఉన్న ఐదుగురులో ఇద్దరు సిబిఐ అధికారులు ఉంటారు, సిబిఐ డైరెక్టర్ కూడా జస్ట్ దీన్ని మానిటరింగ్ చేస్తారనేది కూడా మరో పిటిషన్ తరపు న్యాయవాది చెప్తున్నారు. అయితే సిబిఐ డైరెక్టర్ ఎవరిని ఇద్దరిని అపాయింట్ చేస్తారు, ఎవరు వారి యొక్క పోస్ట్ ఏ విధంగా ఉండబోతుంది సిబిఐలో, వాళ్ళు ఏం మాట్లాడబోతారు, వాళ్ళు ఏం ఇన్వెస్టిగేషన్ చేయబోతారు అనేది చూడాల్సి ఉంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా సిట్కు సంబంధించిన అంశంలో మాత్రం ఇద్దరు పోలీసు విభాగానికి సంబంధించిన ఉన్నతాధికారులను ఎవరిని నియమిస్తుంది సిట్ అధికారులుగా అనే అంశాన్ని కూడా కొంత పరిశీలించాల్సి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రధానంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరిని సీనియర్ని ఎవరిని ఈ కమిటీలో మెంబర్గా నియమిస్తారని చూడాల్సి ఉంటుంది. మొత్తం ఐదుగురు సభ్యులకు సంబంధించిన ఒక దర్యాప్తు సంస్థను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ కేసును సుప్రీంకోర్టులో అయితే దీనిపైనగా ముగిసినట్టే ఈ విచారణ అని చెప్పుకోవాల్సింది. ఎందుకంటే పిటిషన్ని సైతం కూడా డిస్మిస్ చేస్తున్నా అనే అంశాన్ని కూడా స్పష్టం చేశారనేది కూడా ఒక అంశాన్ని చెప్తున్నారు. అయితే దీనికి కాలపరిమితి లేదు, ఎప్పటిలోగా విచారణ జరపాలి, ఎప్పటిలోగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలనే అంశంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే రెగ్యులర్గా ప్రాసెస్ జరుగుతున్న సందర్భంలో సుప్రీంకోర్టుకు ఎప్పుడు అప్పుడు వారికి సంబంధించిన అంశాలని అందించడం కావచ్చు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరును కావచ్చు, అదే అంశాన్ని కూడా సుప్రీంకోర్టుకి రిపోర్ట్ చేస్తుందా, లేదంటే సిట్టే అన్నీ కూడా దీనికి సంబంధించిన అంశంలో ముందుకు వెళ్తుందా అనే అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ అంశంలో ఈ సిబిఐ కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు అధికారులు కావచ్చు, ఫుడ్ సేఫ్టీ ఆఫ్ అథారిటీకి సంబంధించిన మరో అధికారి కావచ్చు, మొత్తం ఐదుగురుకు సంబంధించిన బృందం కూడా కల్తీ లడ్డు జరిగిందా లేదా అనే అంశంలో కూడా దీన్ని తేల్చేందుకు కూడా ఇప్పటికే ఉంది. అయితే కమిటీ ఎప్పటిలోపు ఫామ్ అవుతుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈరోజే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్స్లో తదుపరి అంశాలు ఏముంటాయనేది కూడా చూడాల్సిన నేపథ్యం కూడా ఉంది. ఆర్డర్స్ అనుగుణంగానే అటు సిబిఐ డైరెక్టర్ కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సిబిఐ డైరెక్టరు ఎవరిని ఇద్దరు అధికారులను నియమిస్తారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీసు ఉన్నతాధికారుల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుందా, లేదంటే వారిని కూడా ఎవరు ఎంపిక చేస్తారనేది కూడా అంశంలో కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే సొలిసిటర్ జనరల్ ఏం విషయాలకు సంబంధించి అక్కడ వాదనలు వినిపించారు, ముఖ్యంగా అంతకుముందు ఏర్పాటు చేసిన సిట్టు కొంతమేరకు దర్యాప్తు కూడా చేసింది కాబట్టి ఈ సందర్భంగా ఏమన్నారు సతీష్? ఎస్, ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒకటే అంశాన్ని కోర్టు ముందు కూడా చెప్తుంది. ఇది ఒక భక్తుల యొక్క మనోభావాలతో అనుకుంటుంది. కొన్ని లక్షల మంది కూడా టీటీడీ లడ్డు ప్రసాదానికి వస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన పుణ్యక్షేత్రం, అట్లాంటి పుణ్యక్షేత్రంలో కల్తీ లడ్డుకు సంబంధించిన రిపోర్ట్ ఏకంగా ల్యాబ్స్ ఇచ్చినాయి కాబట్టి ఆ ల్యాబ్కు సంబంధించిన రిపోర్ట్నే తాము
కోర్టు ముందు ఉంచాము. ఆ ల్యాబ్కు సంబంధించిన రిపోర్ట్నే ముఖ్యమంత్రి చదివారనే అంశాన్ని కూడా కోర్టు ముందు స్పష్టం చేశారు. ఇది ఒక వ్యక్తిగత అంశం కాదు, ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్ అనుగుణంగానే మాట్లాడారు కాబట్టి దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు ఏ డైరెక్షన్ ఇచ్చినా కూడా తాము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సిద్ధార్థ లూథర్ కొద్దిసేపటి క్రితమే జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ కూడా ఆయన నేరుగా కూడా సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులను నియమిస్తాం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిట్టులో ఇద్దరు అధికారులను తీసుకుంటాము, మరోవైపు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక అధికారిని కూడా నియమిస్తామన్నప్పుడు సందర్భంలో కూడా ఆయన దానికి ఓకే చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుకునేది అదే. లడ్డూ విషయంలో పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు జరిగాయి, అదేవిధంగా ల్యాబ్ రిపోర్ట్లు ఇచ్చాయి. తిరుమల కొండపైన జరిగిన ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్కు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు తప్ప ఇది ఒక వ్యక్తిగత అంశం కాదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ముందు కూడా అవే వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము కూడా దానికి సానుకూలంగా ఉంటామన్న అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంలో ఇక సిబిఐ ఏ విధంగా ముందుకు వెళ్తుందన్న అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన సిట్ అధికారులు కూడా ఇందులో భాగమై ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పారదర్శకమైన కొంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని నమ్ముతున్నారు. ఎందుకంటే భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకునే ఈ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ల్యాబ్ రిపోర్ట్ కావచ్చు, అంతమందుకు వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు నుంచి ఒకే అంశాన్ని చెప్తుంది, లక్షల మంది యొక్క భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. అలాంటి తప్పిదాలిక జరగకుండా ఉండాలంటే దీనిపైన అన్ని విధాలు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో సిట్టు నియమించినప్పుడు కూడా సిట్టు మొదట దూకుడా వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు అనంతరం కూడా సిట్టు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ముందుకు వెళ్దామని కూడా సిట్టు ఇన్వేషన్కి సంబంధించిన అంశంలో కూడా సిట్టు కొంత